నమస్తే, నా పేరు రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. ఐపీసీ సెక్షన్ 354, ఎవరైనా ఒకరు స్త్రీ పైన దౌర్జన్యం చేసి అవమానపరిచినట్లయితే చట్ట ప్రకారంగా వారికి ఎటువంటి శిక్ష ఉంటుంది? ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఎవరైనా ఒకరు ఒక స్త్రీ పైన దౌర్జన్యానికి పాల్పడి తనని అవమానపరిచినట్లయితే చట్టపరంగా వారికి కనిష్టంగా 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది, గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అంతేకాదు, ఈ జైలు శిక్షతో పాటు వారికి జరిమానా కూడా విధించబడుతుంది. ఈ కేసు బెయిల్ ఇవ్వతగినది. 2013లో మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించి మరింత కఠినతరం చేశారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఎవరైనా సరే, తెలిసిన వ్యక్తి కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఒక దురుద్దేశంతో మీ పైన కనుక ఎవరైనా దౌర్జన్యం చేసి మిమ్మల్ని అవమానపరిచినట్లయితే, మీ మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, 10 మంది ముందర మీ అవమానం పొందినట్లయితే, అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే మూకుమ్మడిగా మీ పైకి వచ్చేసి మీ పైన దౌర్జన్యం చేసి మీ పైన ఎటువంటి చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడినట్లయితే, ఈ 354 సెక్షన్ ప్రకారంగా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. సో ఈ సెక్షన్ 354 ప్రకారం ఎవరైనా కేసు పెట్టినట్లయితే ఆ ముద్దాయికి చట్ట ప్రకారం కనిష్టంగా 1 సంవత్సరం, గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, దానితో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. తస్మాత్ జాగ్రత్త, స్త్రీలను గౌరవించండి, స్త్రీలను పూజించండి, స్త్రీలకు ఎటువంటి హాని మీరు తలపెట్టొద్దని ఈ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ పిట్ల, ఎల్ఎల్బి.